గంభీరపేట మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో బక్రీద్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. బక్రీద్ పండుగ సందర్భంగా మండల కేంద్రంలోని ప్రాచీనమైన ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ప్రవక్త త్యాగాన్ని స్మరించుకుంటూ ఒకరికొకరు అలై బలైతో ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కార్యక్రమంలో మత పెద్దలు జడ్డు కోప్షన్ హైమద్ సాదక్ మహమ్మద్ అలీ అస్మతుల్లా హుస్సేన్ హమీద్ సెస్టర్ నారాయణరావు బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పాపగారి వెంకట స్వామి ఎగదండి స్వామి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ذنوبنا فاغفر عنا سيئاتنا وتوفنا مع الأبرار. اللهم إنك عفو تحب العفو فاعف عنا يا كريم. لا إله إلا الله الحليم الكريم. سبحان الله رب العرش العظيم والحمد لله رب العالمين. نسألك موجبات رحمتك. اللهم زينا بزينة الإيمان واجعلنا هداة مهتدين. اللهم حبب إلينا الإيمان وزينه في قلوبنا وكره إلينا الكفر والفسوق والعصيان. سب کی مغفرت فرما یا اللہ جو حاضر ہے یا اللہ ان سب کی مغفرت فرما یا اللہ تو اپنے فضل کرم سے ہم سب کی مغفرت فرما یا اللہ بے اولادوں کو نیک صالح اولاد عطا فرما یا اللہ بیماروں کو یا اللہ شفاء کامل عاجلہ دائمہ مستمرہ عطا فرما یا اللہ ہماری نوجوان بہنوں کی یا اللہ شادیوں کو بندوبست و انتظام غیب سے فرما دے یا اللہ نوجوانوں کی شادی کو بندوبست و انتظام غیب سے فرما دے یا اللہ سب کی پریشانیوں کو ఈ మన బక్రీద్ పండుగ నాడు జరుపుకుంటారు.
ఇందులో కలహాలు లేకుండా మతాలు లేకుండా ప్రతి ఒక్కరు కలిసిమెలిసిగా ఉండాలని ప్రార్థనలు చేస్తూ మన దగ్గర ఏదైతే తెలంగాణలో గంగాజమున తహసీల్ ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూగా చేస్తూ ఏ మత కలహాలు లేకుండా మనం సస్య సమానంగా ఉండాలని ప్రార్థన ప్రతి ఒక్కరూ ఈ ఈద్లో ప్రార్థిస్తూ ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని అలై బలై తీసుకుంటూ మంచిగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈ నమాజ్ను పురస్కరించుకుని చాలామంది మన హిందూ సోదరులు కూడా ఇక్కడ వచ్చి మాకు శుభాకాంక్షలు తెలపడం అనేది చాలా సంతోషదాయకం. అదేవిధంగా మన తెలంగాణ సస్యమూలం ఉండాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా మన గుమ్మడిపేట మండలంలో అందరూ సంతోషాలు ఉండాలని ప్రత్యేక పూజలు కూడా ఈ సందర్భంగా చేసినాము. అందువల్ల మనం అందరూ కలిసిమెలిసిగా ఉండాలని ప్రార్థిస్తూ ఈ పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలుపుతున్నాము.